అనంతపురం జిల్లా తనకల్లు మండలం గిరినగర్ కు సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ఓట్లు అడగను వస్తారని, ఆ తర్వాత మళ్లీ ఈ రోడ్డు ఊసేత్తరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డును నిర్మించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా కష్టం. మెయిన్ ప్రాబ్లం ఏమంటే చాలా పెద్ద ఏరియా ఇది. ఇది వచ్చేసి ఇక్కడ చెక్ డామ్ నుంచి కొంచెం ముందర పెద్ద డామ్ ఉంది. ఆ డామ్ నుంచి వాటర్ వస్తాయి. ఇవి వాటర్ వస్తే ఈ వాటర్ నుంచి ఇంత చిన్న పిల్లలు ఇంత చిన్న పిల్లలు వచ్చేసి పాపం ఇటు సైడ్ రావాలంటే వాళ్ళు ఇంట్లో నుంచి భయపడతారు. ఆ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చి జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ రాదు. అంబులెన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు కరెక్ట్గా ఉండాలా. ఇక్కడ రోడ్డు కరెక్ట్గా లేదు. బట్ వీళ్ళ సమస్య ఏముందో వీళ్ళ ద్వారా తెలుసుకుందాం. మీరు వచ్చేసి రాజకీయ నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ మీ దగ్గర ఉన్న సచివాలయం కానీ సంప్రదించినారా? చెప్పినాము ముందు ఆడ అక్కడ పైన ఉన్నారు రోడ్డు చేయగానే మళ్ళీ అక్కడ పైన కొండ వరకు అక్కడ దాంట్లో రోడ్డు ఇచ్చినాము రోడ్డు ఉండాలి. వాళ్ళు ఇప్పుడు లేదన్నారు గమని అయిపోయినారు రోడ్డు లేదన్నా మట్టి రోడ్డు ఇచ్చినాము. ఇప్పుడు ఈ సమస్య మీకు ఎన్ని ఏళ్ళు మీకు ఉంది? దాదాపు అంటే 25 ఇయర్స్ నుంచి ఉంది. నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి నాకు దాదాపు అంటే 43 ఇయర్స్ నాకు అప్పటి నుంచి ఇలాగే ఉంది. నేను వచ్చి చాలాసార్లు పోయినా. కొంతమంది వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా మీద ఆధారపడ్డారు. అయినా కూడా కొంతమంది ఎవరు వచ్చినా రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కాదు నేను ఎవరి కాదు. మేమేదో సొంతంగా మేము కనీసం అంటే ఎంఆర్ఓ వచ్చారు, విలేకరు వచ్చారు, దాంట్లో వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి సర్వే వచ్చాడు, అందరూ వచ్చి కూడా రోడ్డు ఇన్ని రూట్లు ఉన్నాయి మేము ఎక్కడ చేయాలా, ఏ రూట్లు ఉన్నాయి, ఏ రూట్లు చేయాలంటే మేము సొంతంగా ఖర్చు పెట్టుకుని చేసుకున్నాం. పట్టించుకోవాలి మా సమస్య ఇట్లే ఉంది. దాని తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చినా కూడా మేము చేస్తాం అంటారు కానీ ఎలక్షన్ టైంలో వస్తారు వాళ్ళు మాత్రం ఓట్లు తీసుకుంటారు కానీ అప్పుడు మాత్రం మాట చెప్తారు కానీ మళ్ళీ రాదు. వాళ్ళైతే రారు.